హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఈరోజు విజయవాడ హైవేలో ఎవరైతే మూడు వందల గజాల్లో ఇంటి కోసం చూస్తున్నారో మనకి నియర్ బై లొకేషన్ రామోజీ ఫిలిం సిటీ అండ్ హైవేకి దగ్గర అండి మేజర్గా ఏంటంటే విజయవాడ హైవేలో ఎవరైతే హౌస్ కాకుండా గెస్ట్ హౌస్ను బేస్ చేసుకొని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు నేను చూపించబోయే ప్రాపర్టీ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో అనేది షేర్ చేస్తున్నాను అయితే ఈరోజు చూపించబోయే ప్రాపర్టీ అనేది మూడు వందల ముప్పై మూడు గజాలండి ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ టూ ఫేసింగ్ రోడ్ అయితే ప్రాపర్టీ చూపించే కంటే ముందు దాని సరౌండింగ్ హైలైట్స్ రోడ్ కనెక్టివిటీ అనేది క్లియర్గా చూపిస్తాను అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎగ్జాక్ట్గా మనకి విజయవాడ హైవేకి ఆనుకొని ఉన్న బాట సింగారం విలేజ్కి మెయిన్ రోడ్ నుంచి మన విజయవాడ హైవే మెయిన్ రోడ్ నుంచి ఒక ఫోర్ ఫిఫ్టీ మీటర్సు ఉంటుందండి అండ్ ఇది కూడా మనకి లోకల్ ఓల్డ్ జీపీ లేఅవుట్ కమ్యూనిటీ ఆల్రెడీ రెసిడెన్స్ ఉంటున్నారు ఒక కాలనీ లాంటిది మరీ రిమోట్ ఏరియా లాగా కాదు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న రోడ్ అనేది మెయిన్ విజయవాడ హైవే టువర్డ్స్ మనకు సూర్యాపేట రోడ్ అండి ఇది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కాలేజ్ క్యాంపస్ చూస్తున్నారు రెసిడెన్షియల్ కూడా డెవలప్మెంట్ అవుతుంది మనకి ఇక్కడ హెచ్ఎండిఏకి సంబంధించిన ట్రక్ డాక్ లాజిస్టిక్ పార్క్ కూడా ఉంది అండ్ ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తుంది అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ కాలేజ్ అండి ఇంజనీరింగ్ కాలేజ్ ఆ కాలేజ్కి బ్యాక్ సైడ్ అండ్ ఈవెన్ ఈ కాలేజ్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ కూడా కొంతమంది ఈ ప్రాపర్టీ చుట్టూ స్టే చేస్తున్నారు ఎందుకంటే ఈ కాలేజ్ నుంచి డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ లొకేషన్కే మనకు బ్యాక్ సైడ్ రోడ్ ఉందండి ఈ నియర్ బైగా మనకు మౌంట్ ఒపేరా రామోజీ ఫిలిం సిటీ నియర్ బైగా ఒక టూ త్రీ బీటెక్ కాలేజెస్ ఉన్నాయి అందులో వర్క్ చేసే స్టాఫ్ అంతా ఇక్కడ ఎక్కువగా స్టే చేస్తూ ఉంటారు ప్రాపర్టీస్ ఇప్పుడు ఏదైతే మీరు కాలేజ్ చూస్తున్నారు అండ్ మనకు మెయిన్ రోడ్ నుంచి ఏదైతే మనకు ఈ ప్రాపర్టీ లొకేషన్కి రోడ్ కనెక్టివిటీ అవుతుందో దీన్ని మనకు దేశ్ముఖ్ రోడ్ అంటారండి ఇది యాక్చువల్గా ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ దేశ్ముఖ్ రోడ్ ఇది మనకి ఈ రోడ్ మీరు అయితే చూస్తున్నారు ఇది మన విజయవాడ హైవే కనెక్ట్ అవుతుంది ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ అవుతుంది మన ప్రాపర్టీ లొకేషన్కి విజయవాడ హైవేకి అండ్ ఇక్కడ మనకి లోకల్ ల్యాండ్ మార్క్ అయితే ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన మనకి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ కాలేజ్ ఉంది అండ్ మనకు రోడ్ కనెక్టివిటీ అయితే మనకు దేశ్ముఖ్ రోడ్ అండి ఇది విలేజ్కి కనెక్ట్ అయ్యే రోడ్డు ఇది ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండ్ ఇక్కడ నుంచి మనకు ఎపెరా అనేది బ్యాక్ సైడ్ నుంచి వన్ కిలోమీటర్ మనకు రోడ్ కనెక్టివిటీ ఉందండి మెయిన్ రోడ్ నుంచి వెళ్తేనేమో టూ అవుతుంది ఎపెరాకి బ్యాక్ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అండ్ మనకి ఈ లేఅవుట్ జీపీ అయినా మనకు దీనికి అటాచ్డ్గానే పక్కన మనకు హెచ్ఎండిఏ లేఅవుట్ వేశారండి ప్రజెంట్ ఇందులో కూడా సేల్స్ రన్ అవుతున్నాయి ఇప్పుడు మీరు వీడియోలు చూస్తుంది హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది ఓల్డ్ లేఅవుట్ అండి రెసిడెన్షియల్గా మనకు ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసింది ఓల్డ్ లేఅవుట్ దానికి అటాచ్డ్గా వీళ్ళు హెచ్ఎండిఏ లేఅవుట్ వేశారు మనం ఈరోజు ఏదైతే ప్రాపర్టీ ఉందని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నామో దానికి సంబంధించిన వీడియో అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు ప్రాపర్టీ అనేది మనకి మూడు వందల ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ థర్టీ ఫీటు సౌత్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ అండి టూ ఫేసింగ్ రోడ్ మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉందండి అండ్ ఇక్కడ మనకు ఇండివిజువల్గా వాటర్ ట్యాంక్ వాటర్ ఫెసిలిటీ ఉంది అండ్ మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు ప్రాపర్టీ ఓనరే దగ్గరుండి ప్రీవియస్గా మన గెస్ట్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఈ ప్రాపర్టీని ప్రజెంట్ సేల్కి పెట్టారు ఫ్రీక్వెంట్గా మనకి హైదరాబాద్కి బిజినెస్ ట్రిప్ మీద వేరే కారణాల మీద ట్రావెల్ చేసే వాళ్ళకి ఎవరైతే హైదరాబాద్ బైగా గెస్ట్ హౌస్ లాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఇన్సైడ్ చూపిస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం ఈస్ట్ ఫేసింగ్ మా వీడియో ఇన్ఫర్మేషన్ ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్గా మేము వీడియో డీటెయిల్స్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము చూడండి మనకు యాక్చువల్గా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మనకు వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు మిగతాదంతా ఓపెన్ ఏరియా అండి మన కార్ పార్కింగ్ లాంటివి ఏమైనా ఉంటే ఒక టూ త్రీ కార్ పార్కింగ్స్ లాగా సరిపోతుంది చూడండి ప్లాంటేషన్ చేశారు రెగ్యులర్గా స్టేయింగ్ అంటూ ఏముండదండి ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారు ఈ ప్రాపర్టీని ప్రాపర్టీ ఓనర్స్ ఈ నియర్ బై నైబర్గా ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఈ నియర్ బైగా మనకు వర్క్ చేస్తున్న బీటెక్ కాలేజెస్ లైక్ రామోజీ సిటీ లాంటి కొన్ని కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ స్టే చేస్తుంటారు రెసిడెన్షియల్గా ఇప్పుడైతే ఈ ఈ ఒక్క ఏరియా మాత్రం బాగా డెవలప్మెంట్ ఉందండి దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఈ ఈ లేఅవుట్కి ఓల్డ్ జీపీ లేఅవుట్కి అటాచ్డ్గా మళ్ళీ హెచ్ఎండిఏ లేఅవుట్ వేశారు బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ బేస్ మీద పర్చేస్ చేసుకోవాలన్నా కానీ ఈ ప్రాపర్టీ ఎలిజిబుల్ అండి మీరు ఆల్రెడీ దీని మీద బ్యాంక్ లోన్ రన్ అవుతుంది మనకు గెస్ట్ వాష్రూమ్ అనేది స్టేర్స్ కింద ఇచ్చారు మనకు దేశ్ముఖ్ రోడ్ అండి మనకు ఇంకోసారి చెప్తున్నాను ల్యాండ్ మార్క్ దేశ్ముఖ్ రోడ్కి ఆనుకొని ఉంటుంది బాట సింగారం విజయవాడ హైవేలో బాట సింగారం అని మీరు గూగుల్ మ్యాప్ లొకేషన్లో టైప్ చేస్తే మీకు క్లియర్గా లొకేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు ఈజీ మనకి కరెక్ట్గా చెప్పాలంటే రామోజీ ఫిలిం సిటీ వరకు చాలామందికి ఐడియా ఉంటుంది మనకి మీకు రూట్ మ్యాప్ అనేది చెప్తాను రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత మనకి ఇనాం కూడా వస్తుంది ఇనాం కూడా తర్వాత మనకి బాట సింగారం వస్తుందండి రామజీ ఫిలిసిటీ క్రాస్ అయిన తర్వాత మీకు టూ స్టాప్స్ అంటే ఫస్ట్ స్టాప్ ఇనాం కూడా కాకుండా నెక్స్ట్ స్టాప్ బాట సింగారం అవుతుంది నియర్ బై రామజీ సిటీకి దగ్గరే అండి ఇంకా మౌంట్ ఒపేరా ఎవరైతే విజిట్ చేసి ఉంటారో వాళ్ళకైతే వన్ కిలోమీటరే ప్రాపర్టీ లొకేషన్ నుంచి వన్ కిలోమీటర్ ఉంది ఈవెన్ మౌంట్ ఒపేరా రోడ్ నుంచి కూడా మనకి ప్రాపర్టీ కనెక్ట్ అవుతుంది ఇచ్చాను మీరు చూసింది ఇంతసేపు ఇది మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ నియర్ బై కూడా మనకు ప్రజెంట్ హెచ్ఎండి లేఅవుట్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతున్నాయండి చాలా వరకు సేల్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా వరకు బట్ ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఉండడం అనేది ఈ ప్రాపర్టీ యొక్క మెయిన్ అడ్వాంటేజు ఎక్కువ శాతం వరకు ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉంటాయి బట్ ఆల్రెడీ హౌస్ ఆల్రెడీ ఉండి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవాలనే ఆప్షన్ అనేది వెరీ రేర్గా దొరుకుతుంది ఈ ఏరియాలో ఇన్కేస్ ప్లాట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇన్కేస్ ప్రాపర్టీ పర్చేస్ ప్లాట్ రిక్వైర్మెంట్ కస్టమైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి ఒక టూ త్రీ యూనిట్స్ ఉన్నాయండి మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను ఏరియల్ వ్యూలో లేదు మనకు జీపీ లేఅవుట్లో ప్లాట్స్ కావాలనుకునే వాళ్ళకు కూడా మీకు ఆ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లేదు డైరెక్ట్గా ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలన్నా కానీ ఈ త్రిపుల్ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది ఆల్రెడీ మీకు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ప్రాపర్టీ గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను అనుకుంటున్నాను అండ్ ఏమైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇది మెయిన్ చూడండి ఇది థర్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ మెయిన్ రోడ్ అండ్ మనకి సౌత్ ఫేసింగ్లో ఇంకొక థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఈ కాలనీ లేఅవుట్లో మాత్రం అన్ని త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ బీట్లు అండి ఏవి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కనబడవు అన్నీ పెద్ద పెద్ద హౌజెసే ఉంటాయి ఇది సౌత్ ఫేసింగ్ రోడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ